మయన్మార్ వేరు మాల్దీవులు వేరు మాల్దీవులు సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం మయన్మార్ అంటే పాత బర్మ మన పక్కనే ఉన్నటువంటి దేశం మయన్మార్లో ఆల్రెడీ అంశాన్ సూచి ప్రభుత్వాన్ని దించేసి అక్కడ ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతలో పెట్టుకుని సైనిక పాలన నడిపిస్తున్నారు సైనిక నాయకులు ఆ సైనిక అధికారులకి సపోర్ట్ ఉంటుంది చైనా అయితే చూశారు 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 ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది గతంలో అంగ్సాన్ సూచి నాయకత్వంలో తిరుగుబాటు వస్తే అప్పుడు ఒప్పందం చేసుకుని ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికల్లో కూడా ఇరవై ఐదు శాతం తామే ఉంటామంటూ వచ్చినటువంటి సైన్యం రెండవసారి అదే అంగ్సాన్ సూచికి మూడింట రెండొంతుల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు సైన్యానికి పరిపాలనలో జోక్యం లేకుండా చూడాలన్నటువంటి తీర్పిచ్చారు దాంతో కంగారు పడ్డటువంటి సైన్యం అంశాన్ని సూచించి జైల్లో పెట్టి ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకుంది ఆవిడ వయసు అయిపోతుంది ఆవిడని దాదాపుగా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు అక్కడ ప్రజల్లో ఇక తిరుగుబాటు విపరీతమైంది ఎందుకంటే సైనిక పాలకులు డ్రగ్స్ అమ్ముకుంటూ బ్రతుకుతుంటారు ప్రజల మీద పన్నులు వేసి డబ్బులు సంపాదించుకుని బ్రతుకుతూ ఉంటారు ప్రజలకి ఏ మాత్రం వసతి కూడా కల్పించరు ఒక రకంగా అక్కడ వైద్యం లేదు విద్య లేదు ఏమీ లేని బ్రతుకులైపోయినాయి ఈ దశలో అక్కడ మయన్మార్లో కీలకమైనటువంటి కాన్సెప్ట్ బర్మాలో కీలకమైనటువంటి కాన్సెప్ట్ జరుగుతుంది ప్రజా తిరుగుబాటు చివరికి సైన్యం చేతుల్లో నుండి వివిధ పట్టణాలని తాము స్వాధీనం చేసుకుంటున్నారు తాజాగా అట్లా స్వాధీనం చేసుకున్నటువంటి సరిహద్దు పట్టణాలు కనబడుతున్నాయి మిలిటెంట్స్ ఇన్ మైన్మార్ క్లైమ్ టు హ్యావ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ఏ టౌన్ బోర్డరింగ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిపోర్టెడ్ బై ద లోకల్ మీడియా ఎత్నిక్ ఆర్మ్డ్ గ్రూప్ అరాకాన్ ఆర్మీ అంటే ఇది ప్రజలందరూ తరఫున ఏర్పడ్డటువంటి తీవ్రవాద సంస్థ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాదులు అదే సందర్భంలో స్వతంత్ర యోధులు ఈ అరాకాన్ ఆర్మీ తాజాగా పలేత్వా అనేటువంటి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది మయన్మార్కి సంబంధించి వ్యాపార కార్యకలాపాలకి ఇదే కేంద్రం బంగ్లాదేశ్కి భారతదేశానికి సరుకులు ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి అతి పెద్దదైనటువంటి పట్టణం ఇది పలేత్వా నగరాన్ని తాము స్వాధీనం చేసుకున్నామంటూ అరక్కన్ ఆర్మీ ప్రకటించింది అదే సందర్భంలో మొత్తం మూడు ఎత్నిక్ మిలిటెంట్ గ్రూప్స్ కూడా అంటే ఒక రకంగా నక్సలైట్ లనాలన్నమాట మూడు గ్రూపులు కలిసి చైనాకి సంబంధించినటువంటి మిలీషియా మీద ఆధిపత్యం సాధించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది అంటే చైనా తీవ్రవాద సంస్థలు కూడా ఇందులో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది